హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ మృదులాస్ ఛాలెంజెస్. ఇప్పుడు మనం అక్షయ తృతీయ గురించి తెలుసుకుందాం. అక్షయము అనగా క్షయము కానిది, నాశనం లేనిది, ఎక్కువ అవుతూ ఉండేది అని అర్థం. అది పుణ్యమైన పాపమైన. కావున అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అది కొన్ని కోట్ల రెట్లు ఫలితం ఇస్తుంది. అది పుణ్యమైన పాపమైన. లక్ష్మీదేవిని మామూలు రోజుల్లో కన్నా దీపావళి, హోలీ, అక్షయ తృతీయ రోజు విశేషంగా పూజిస్తారు. లక్ష్మీదేవిని సుగంధ పుష్పాలతో పూజిస్తే లక్ష్మీదేవి ఎక్కువ ప్రీతి చెందుతుంది. మల్లెపూలు, ఎరుపు రంగు పువ్వులు, గులాబీ రంగు పువ్వులు వంటి వివిధ రకాల సుగంధ పరిమళమైన పుష్పాలతోటి లక్ష్మీదేవిని పూజించాలి. అదేవిధంగా తులసీదళము, మరువము, బిల్వపత్రములు వంటి వాటితో కూడా లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి ముందు నేతి దీపంను వెలిగించి ఈ పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవికి వివిధ రకాల పువ్వులు, కుంకుమ, పసుపు వంటి వాటితోటే పూజ చేయాలి. లక్ష్మీదేవి పూజతో పాటు నారాయణుడి పూజ కూడా చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవి తన పూజ కన్నా నారాయణుడితో కలిపి చేసిన పూజలంటేనే ఎక్కువ ప్రీతి చెందుతుంది. అదేవిధంగా అక్షయ తృతీయ సాయంత్రం మన పెద్దలు ఒక పూజను మనకు వివరించారు. ఈ విధంగా పూజ చేయడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులన్నీ 100% తగ్గుతాయండి. అదే ఆ పూజా విధానం ఏమిటనగా, 11 తులసి దళములు తీసుకోవాలి, శ్రీ సూక్తం చదివి కనకధారాస్తుతి కుంకుమ పూజ చేయాలి. ఒకసారి కనకధారాస్తుతి పూజ చేసిన తర్వాత ఒక తులసి దళం సమర్పించాలి. అదేవిధంగా రెండవసారి కనకధారాస్తుతి కుంకుమ పూజ అయిన తర్వాత రెండవ తులసీదళం సమర్పించాలి. అలా 11 సార్లు కనకధారాస్తుతి చేసి 11 తులసీదళములను సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి ఎంతో ప్రీతి చెందుతుంది. ఈ విధంగా కనకధారాస్తుతి కుంకుమ పూజ 11 సార్లు అయిన తర్వాత నారాయణుని పూజ చేయాలి. నారాయణుడికి సంబంధించిన ఏవైనా శ్లోకములు కొన్ని చదువుకుని పూజ ముగించాలి. ఈ విధంగా పూజ చేస్తే మీకు 100% రిజల్ట్ అనేది వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సరదాగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.